ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభస్సు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈనాడు శుభస్సు కార్యక్రమంలోని గ్రహ పరామర్శంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు పరిశీలిద్దాం. ఈరోజు ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి. ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని లక్ష్మీ అనుగ్రహ ప్రాప్తి కోసం ఎటువంటి పుష్పాలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు అమ్మవారికి నివేదించాలి అనేటువంటి విషయాలతో పాటు హోలీ పండుగ విశిష్టత, ప్రాధాన్యత గురించి శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశు ఋతువు, ఫాల్గుణ మాసం. ఈరోజు తిథి పూర్ణిమ, సాయంత్రం 5:50 వరకు. నక్షత్రం పుబ్బ, రాత్రి 2:11 వరకు. రాహుకాలం 4:30 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతిని పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మీ నక్షత్రంలో స్వక్షేత్ర స్థితి, శుక్ర సంచారం కూడా మీ నక్షత్రంలో ఉచ్చస్థితి, రాహు మేషక్షేత్రంలో, కుజుడు వృషభ క్షేత్రంలో, కేతు తులా క్షేత్రంలో, రవి బుధ శనులు కుంభక్షేత్రంలో, శనికి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, రవికి శత్రుక్షేత్ర స్థితి. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సంభాషణ ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం క్రమక్రమంగా తగ్గుతుంది. స్థిరాస్తి సంబంధిత ఆదాయం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు క్రమక్రమంగా కలిసి వస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. మెలకువలు తెలుసుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. ప్రత్యర్థులు బలహీనపడతారు. ప్రాముఖ్యతని సంతరించుకునేటువంటి అంశాలు మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాలపై అవగాహనతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ఆర్థిక ఉన్నతి చోటు చేసుకుంటుంది. కార్యక్రమాలు వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి విషయాల్లో ప్రాముఖ్యత పెరుగుతుంది. ఫాల్గుణ పౌర్ణమి, హోలీ సందర్భంగా మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని చాముంతులతో, భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయం ప్రబలమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. సంతోష వార్తలు వింటారు. గృహ కార్యకలాపాల్లో సఖ్యత పెరుగుతుంది. మిత్రులతోటి, బంధువులతోటి ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వృత్తిపరంగా తీసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఆర్థిక పురోభివృద్ధి లక్ష్యంగా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. సినీరంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. ఉత్తమ విజయ ప్రాప్తికే చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లభిస్తాయి. ఉద్యోగ ఉన్నతికై చేసేటువంటి ప్రయత్నాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. సంకట పరిస్థితులు దూరం చేసుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విద్యార్థులకి అభివృద్ధి చేకూరుతుంది. విద్యపై అవగాహనతో కూడిన విషయాలు సాధించగలుగుతారు. శ్రద్ధ పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి నిర్ణయాలు సమస్యల్ని దూరం చేస్తాయి. ఫాల్గుణ పౌర్ణమి, హోలీ సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని గెన్నేరు పూలతో, భక్తి శ్రద్ధలతో పూజించి కొబ్బరి అన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు.
ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం క్రమక్రమంగా తగ్గుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. సందిగ్ధ పరిస్థితులు ఉన్నప్పటికీ, మానసిక చిరాకులు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. అభివృద్ధి నిరాటంకంగా కొనసాగించుకునేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. సానుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి వ్యాపార రంగం వారు చేసేటువంటి ప్రయత్నాలు ఊరటను కలిగిస్తాయి. స్థిరాస్తి రంగం వారు జాగ్రత్తలు పాటించాలి, వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. క్రమశిక్షణ విద్యార్థులకి క్రమక్రమంగా తగ్గుతుంది. ఆందోళనకర పరిస్థితులు సినీ రంగం వారికి ఉన్నప్పటికీ నేలదొక్కుని ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు ఉపాధ్యాయ వృత్తి వారికి కూడా కొనసాగుతాయి. న్యాయవాద వృత్తి వారికి ప్రత్యర్థులు బలపడతారు. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో సంకట పరిస్థితులు ఏర్పడినప్పటికీ తిరిగి నిలదొక్కునేటువంటి ప్రయత్నాలు ఊరటని కలిగిస్తాయి. పాల్గొన పౌర్ణమి, హోలీ సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. మానసిక వేదనలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా కొనసాగించగలుగుతారు. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. అదృష్ట సంఘటనలు గృహరీత్యా మహిళలకు ఆనందాన్ని పెంచుతాయి. స్వతంత్ర నిర్ణయాలు తద్వారా విజయాలు బలాన్ని పెంపొందింపచేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. శ్రమాధికంగా ఉన్నప్పటికీ, ఆరోగ్య ప్రతికూలత ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలు విజయవంతం కావడంతో బలాన్ని పుంజుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి రాణిస్తాయి. శ్రమతో కూడిన విజయాలు విద్యార్థులకి లభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. ఆర్థిక వృద్ధి సినీ రంగం వారికి ఏర్పడుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి ఉన్నతిని కలిగిస్తాయి, గుర్తింపును తెచ్చిపెడతాయి. వ్యవసాయ రంగం వారికి నూతన విధి విధానాలతో కూడినటువంటి ప్రణాళికలు అమలు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. తద్వారా విజయాలు చేకూరుతాయి. కార్యక్రమాల్లో వేగం ఉపాధ్యాయ వృత్తి వారికి పెరుగుతుంది. సంతోష సంఘటనలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. పాల్గొన పౌర్ణమి, హోలీ సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని మల్లెలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభకార్యాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక అస్థిరత్వం వేధిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా లభిస్తాయి. ఆకస్మిక అవకాశాలు ఆర్థికంగా ఉన్నప్పటికీ వినియోగించుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. సంతోష వార్తలు గృహపరంగా ఉన్నప్పటికీ ఆస్వాదించలేనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అవమానకర సంఘటనలను ఎదుర్కోగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తిలో అభివృద్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. ఉద్యోగ విషయాల్లో ధీటైనటువంటి సమర్థవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గినప్పటికీ విద్యాపరమైనటువంటి విషయాల్లో అంతిమ విషయాలు వరంగా మారుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యవసాయ రంగం వారు వృత్తిపరంగా పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితుల నుంచి విముక్తి లభిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. పాల్గొన పౌర్ణమి, హోలీ సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి దద్దోజనం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. అవమానకర సంఘటనలు దూరమవుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి పొందగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. శుభవార్తలు వింటారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కలిగి ఉంటారు. ఆర్థిక పరమైనటువంటి విషయాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఆలోచన విధి విధానాలతో కూడినటువంటి నిర్ణయాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ప్రత్యర్థులు బలహీనపడతారు. ధీరత్వం పెరుగుతుంది. గంభీర స్వభావంతో నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. మిత్రులతో లబ్ధి చేకూరుతుంది. బంధువులతో మైత్రి కొనసాగుతుంది.
ఆర్థిక విధి విధానాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. సంకట పరిస్థితులు విద్యార్థులకి తగ్గుతాయి. శత్రువులపై విజృంభించేటువంటి శక్తి సామర్థ్యాలు న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతాయి. వైద్య వృత్తి వారికి ప్రాముఖ్యత ప్రాధాన్యత పెరుగుతాయి. మహిళలకు గృహ కార్యక్రమాల్లో చాకచక్యం పెరుగుతుంది, ప్రాధాన్యత పెరుగుతుంది. విశేష సంభాషణలతో కూడినటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా లాభిస్తాయి. ఉన్నతికే చేపట్టేటువంటి కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారు చేపట్టగలుగుతారు. సందిగ్ధ పరిస్థితుల నుంచి, సమస్యల నుంచి వ్యవసాయ రంగం వారికి పరిష్కారాలు లభిస్తాయి. ఫాల్గుణ పౌర్ణమి హోలీ సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులగం నైవేద్యంగా నివేదించడం ద్వారా శత్రుభీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు, భూలాభం పొందగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యమైనటువంటి వ్యక్తులతో విరోధాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. ఓర్పు సహనంతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు ప్రాప్తిస్తాయి. దూకుడు స్వభావం, దూకుడు సంభాషణలు పనికిరావు. ఆలోచన సంపత్తిని పెంపొందింప చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. కార్యాచరణలు లోపాలు వెలుగులోకి వచ్చినప్పటికీ సమర్థతతో ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక వ్యయం లేకపోలేదు. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి విద్యార్థులకి కలిసి వస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యవసాయ రంగం వారికి కృషితో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. ఫాల్గుణ పౌర్ణమి హోలీ సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది, ఆరోగ్య రక్షణ చేకూరుతుంది, ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం కొనసాగుతుంది. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. తెలివైన నిర్ణయాల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ, చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు చోటు చేసుకున్నప్పటికీ ఎదుర్కొని సమస్యల్ని దూరం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి వేగవంతంగా కలిసి వస్తాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యాచరణ వ్యాపార పరంగా ఉపకరిస్తుంది, ఆర్థిక బలాన్ని పెంపొందింపచేస్తుంది. విద్యార్థులకి మంచి సమయం. విద్యాపరమైనటువంటి అంశాలపై శ్రద్ధని పెంపొందింపచేసుకోగలుగుతారు. ధీశక్తి పెరుగుతుంది. కార్యకలాపాలు సినీ రంగం వారికి లాభిస్తాయి. ఆర్థిక సంబంధిత కార్యకలాపాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు, అభివృద్ధి సాధించగలుగుతారు. ప్రణాళికలు ఉపాధ్యాయ వృత్తి వారు వేగవంతంగా అమలు చేయగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకర కాలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో విజయాలు ఏర్పడతాయి. ఫాల్గుణ పౌర్ణమి హోలీ సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు తెల్ల చామంతులతో శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు, విద్యలో రాణించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వేగవంతంగా కలిసి వస్తాయి. విలువైన వస్తు కొనుగోలు తద్వారా ఆనందం లభిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక విషయాల్లో కూడా మానసిక చింతన తగ్గుతుంది. అమలు చేసేటువంటి కార్యకలాపాల్లో శ్రద్ధని పెంపొందింపచేసుకోగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ, మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణపై శ్రద్ధని పెంపొందింపచేసుకోగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. భూ సంబంధిత లావాదేవీల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు క్రమక్రమంగా పరిష్కరింపబడతాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు మానసికంగా చేకూరుతాయి. ఆర్థిక పురోగతికే చేపట్టేటువంటి కార్యకలాపాలు ఆశాజనకంగా మారుతాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి క్రమక్రమంగా లభిస్తాయి.
వేగవంతమైనటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారు తీసుకోగలుగుతారు. నష్టద్రవ్య ప్రాప్తికే చేపట్టేటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. పాల్గొన పౌర్ణమి హోలీ సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని సంపెంగులతో భక్తి శ్రద్ధలతో పూజించి పూర్ణంబూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాలు వేగవంతంగా కలిసి వస్తాయి. నష్టద్రవ్య ప్రాప్తి చేకూరుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యాల్లో పొందగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంకట పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సమయస్ఫూర్తితో కూడిన నిర్ణయాల ద్వారా సమస్యల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు ఒరట కలిగిస్తాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు సమస్యలుగా మారుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధని పెంపొందింప చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ఆశించినంతగా ప్రదర్శించలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. ఆర్థిక విషయాలు వేధిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటన లేకపోలేదు. వ్యాపార రంగం వారు ప్రతిబంధకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. భాగస్వాములతో కూడిన ఒప్పందాల విషయంలో జాగరూకతతో కూడిన నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. విద్యార్థులకి శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వ్యవసాయ రంగం వారికి శ్రమ అధికమవుతుంది. వైద్య వృత్తి వారికి ఆకస్మిక ప్రతికూల మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవద్వృత్తి వారికి తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. క్రీడారంగం వారికి అసహన పరిస్థితులు ఉంటాయి. పాల్గొన పౌర్ణమి హోలీ సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వలడ్డులు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటిని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు కనుమరుగవుతాయి. మానసిక క్లేశాలు దూరమవుతాయి. ఆర్థిక విషయాల్లో సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆనందం లభిస్తుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. సంభాషణలు రుచిస్తాయి. విశేష సంభాషణల ద్వారా ఆర్థిక లాభాలను కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలతను పెంచుతాయి. సంతోష వార్తలు వింటారు. గృహ విషయాల్లో అనుకూలత సఖ్యత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. శ్రమతో కూడిన విజయాలు వ్యాపార రంగం వారికి లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. క్రీడారంగం వారికి ప్రత్యర్థులు బలహీనపడతారు. న్యాయవాదవృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమాలను వేగవంతంగా వ్యవసాయ రంగం వారు చేపట్టగలుగుతారు. ఆర్థిక అనుకూలతకై తహతహ పెరుగుతుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలు దక్కుతాయి. కళారంగం వారికి ప్రోత్సాహం పెరుగుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థికంగా నిలదొక్కునేటువంటి ప్రయత్నాలు లభిస్తాయి. పాల్గొన పౌర్ణమి హోలీ సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పెసరగారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విషయాలు వేగవంతంగా కలిసి వస్తాయి. శ్రమను అధిగమించగలుగుతారు. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమతో కూడిన విజయాలు ప్రాప్తిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో నూతన ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అసహనం కూడా పెరుగుతుంది. క్రమశిక్షణ అన్ని రంగాల వరకు తప్పనిసరి. ఆరోగ్య క్రమశిక్షణ, ఆర్థిక క్రమశిక్షణ అవలంబించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ఆశించినంతగా ప్రదర్శించలేకపోతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి క్రమక్రమంగా లభిస్తుంది. గట్టి ప్రయత్నాలు విద్యాపరంగా తప్పనిసరి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఈతి బాధలు మహిళలకు కొనసాగుతాయి. శ్రమ కూడా అధికమవుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయలేకపోతారు. సందిగ్ధ పరిస్థితులు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. పాల్గొన పౌర్ణమి హోలీ సందర్భంగా ఈరోజు మీనరాశి వారు
శ్రీ మహాలక్ష్మీ దేవిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వ కేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి, మానసిక రుగ్మతలు కనుమరుగవుతాయి, శ్రమ తగ్గుతుంది, ఆర్థిక విజయాలు చేకూరుతాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు చేకూరాలని, చేపట్టినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా కలిసి రావాలని, మానసిక రుగ్మతలు దూరం కావాలని, ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణలో విజయాలు కలగాలని, మంగళవారం సందర్భంగా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.